ఆంధ్రప్రదేశ్ నూతన సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి నమస్కారాలు. అయ్యా, 2000 నాయకులో ఒక మహానాయకుడు 24 గంటలు కష్టపడుతున్న పోలీసుల కష్టాన్ని మరి చాలి చాలని వాళ్ళ జీతాన్ని చూసి బాధతో చెలించి పోలీసులకి తగిన జీతం కావాలని వారిని 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెంచి పోలీసులకు ఎడ్యుటీ స్కేలు మరియు డిగ్రీ చేసిన వారికి ఏసే ర్యాంక్ ఇచ్చి వారి కష్టానికి తగిన ఫలాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ దేవుడు చిన్నచూపు చూడడం వల్ల ఆయన స్వర్గస్థులైనారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు, మీ నాన్నగారు, ఆయన తప్ప ఏ ప్రభుత్వాలు అంతకు ముందు కానివ్వండి ఆ తర్వాత కావండి పోలీసుల కష్టాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆయన ఆశ సాధన కోసం మీరు వచ్చారంటూ మీరు ఈరోజు వచ్చారు కాబట్టి మీరే ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారని మరొకసారి అడుగుతున్నాం. మాకు ఎడ్యుటీ స్కేల్ ఇవ్వాలని కోరుతున్నాం. రోజుకి 16 గంటలు మా డ్యూటీని కష్టాన్ని చూసి కేవలం 5 గంటలు కష్టపడుతున్న టీచర్ స్కేల్ మాత్రమే అడుగుతున్నాం, కానీ మేమేమో కోట్ల కోట్లు అడగట్లేదు. అదేవిధంగా మాకు ఎడ్యుటీ స్కేల్ ఇవ్వడం వల్ల మిగతా ప్రభుత్వ ఉద్యోగులు ఏమన్నా అబ్జెక్ట్ చేశారా అనే బాధ కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే వారు 5 గంటల కష్టానికి ఇస్తున్న జీతాన్ని మేము 16 గంటల కష్టానికి అడుగుతున్నామంటే దీన్ని కూడా అబ్జెక్ట్ చేసే హృదయం లేని గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉంటారని నేను అనుకోవట్లేదు. కాబట్టి మీరు దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. వెంటనే మాకు ఎడ్యుటీ స్కేల్ ఇస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా వచ్చిన ప్రతి గవర్నమెంట్ పోలీస్ స్టేషన్లకి సుమోలు ఇచ్చాం, క్వాలిసులు ఇచ్చాం, ఆఫీసర్లకి డీజిల్ వేసామంటున్నారే, కానీ స్టేషన్లో ఎవరైనా ఒక కంప్లైంట్ వస్తే ఒక ముద్దాయిన పట్టడానికి కావాలంటే ఒక ఊర్లో తక్షణంగా వెళ్ళడానికి అయితే కానివ్వండి, 100 ఎయిల్ అయితే కానివ్వండి, బందోబస్తులకు అయితే కానివ్వండి, జాతరలకు అయితే కానివ్వండి, విఐపి బందోబస్తులకు అయితే కానివ్వండి, మొదటగా వెళ్లేది ఎవరంటే కానిస్టేబుల్ టు ఏసీ కింది స్థాయి సిబ్బంది. ఆ విధంగా బందోబస్తులు విరివిగా చేయడం వల్ల నెలకి 4-5 వేలు ఖర్చు వస్తుంది సార్, కానీ గవర్నమెంట్ కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇస్తుంది. ఈ చాలి చాలని జీతాల్లో నుంచి మేము 4000 రూపాయలు భారం భరించాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మీరే ఆలోచించండి సార్. ఈ విధంగా ఒక నెల కాదు జీవితకాలం అంటే ఎంత భారమో మీరు ఆలోచించాలి సార్. కాబట్టి కింది స్థాయి సిబ్బంది నెల మొత్తం పోలీసు వాళ్ళు విధుల్లో ఉంటారు కాబట్టి మాకు పుల్టీ అయ్యవాలని కోరుతున్నాం సార్. మా యొక్క ఈ 2 కోరికలు తీస్తే మా హృదయాల్లో నిలిచిన నాయకుడు అవుతారని ఆలోచించండి సార్. దయచేసి మిగతా గవర్నమెంట్ యొక్క ఆశయాలు ప్రతి ప్రభుత్వము తీరుస్తుంది సార్, ఎందుకంటే వాళ్ళ కోరికలు తీర్చకపోతే ధర్నాలు రాస్తారోకోలు చేసి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసి వాళ్ళ ఆశయాలు సాధించుకుంటారు. కానీ 70 వసంతాలుగా ఎంత కష్టం ఉన్నా మేము 1-2 కోరికలు కోరిన ఆ కోరికలు తీరకపోయినా మేమెప్పుడు ప్రభుత్వానికి విధేయులై ఉండి ప్రభుత్వ ఆదేశానుసారం జీవితాలు గడుపుతూ మా కష్టాలను ఎవరికి చెప్పుకోలేక మాలో మేము కుమిలిపోతున్నాం సార్. దయచేసి మా బాధలను అర్థం చేసుకోండి సార్. మాకు ఎడ్యుటీ స్కేల్ ఇచ్చి మా కష్టానికి జీతాలు ఇచ్చి మా జీతంలో తిరిగి ఖర్చు అయ్యే ఈ యొక్క పెట్రోల్ అలవెన్సుల పరంగా పుల్టీ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా ఇందుపుర పార్లమెంట్ ఎంపీ గోరంట్ల మాధవ్ సారు, మా యొక్క పోలీస్ అసోసియేషన్లో సెక్రటరీగా చాలా సంవత్సరాల పాటు వర్క్ చేశారు, ఆయనకి కింది స్థాయి సిబ్బంది మరియు పోలీసు వ్యవస్థ యొక్క సాధక బాధలు అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి సదరు గోరంట్ల మాధవ్ సారు మా యొక్క కష్టాలని సీఎం జగన్ గారికి వివరించాలని, అదేవిధంగా మన హిందూపురం అసెంబ్లీ పోటీ చేసినటువంటి మాజీ ఐజీ ఇక్బాల్ సార్ గారు కూడా ఈ విషయంలో మాకు సహాయ సహకారాలు అందించి మా యొక్క 2 కోరికలు జగన్ గారు గుర్తించే విధంగా సాయం చేస్తారని, వీటిని వారి నోటీస్ తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. జగన్ గారు గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన సోషల్ మీడియా మిత్రులు, జగన్ గారి ఆశయ సాధనలని మీరు ప్రజలకు తీసుకెళ్లినట్టుగానే మా యొక్క ఈ కష్టాలని మా యొక్క బాధల్ని కూడా జగన్ గారి దృష్టికి తీసుకెళ్తారని, మాకు న్యాయం జరిగేలా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. నమస్కారం సార్.